రాను ఈ వైసీపీ నాయకులు పిచ్చి పరాకాష్ఠకు పోయేటట్టుందిరా బాబు మీకు. కన్ఫామ్ గా నాలుగు పెళ్లాలు అన్నారు, ఏదో అమ్మాయిని లోబరుచుకోవటాలు అన్నారు, పార్టీలు మార్పు అన్నారు, పార్టీ కంపెనీలు పెట్టడం అన్నారు, ఏదో తార్చటం అంటే వాళ్ళు ఏకంగా. ఇంకరే నెక్స్ట్ మీ నెక్స్ట్ సభ వచ్చేటప్పటికి బోక్రమేష ఎవరో లేదు నాకెందుకు. నెక్స్ట్ సభ వచ్చేటప్పటికి ఇంక క్లియర్ గా స్టేజ్ మీద ఉన్న మాకందరికి శల్య పరీక్షలు కూడా చెయ్యండి, నాకు మా మినిస్టర్ కి మా చీఫ్ మినిస్టర్ కి మిగతా వాళ్ళందరికీ. మేము స్టిల్ ఒరిజినల్ గానే ఉన్నాము, మా పుట్టిన పిల్లలు కూడా మాకు సంబంధం లేదు, మా ఇంట్లో వాళ్ళు ఏదో తిప్పలు పడి వాళ్ళ తిప్పలు పడి కనేసుకున్నారు, ఎక్కడ తొక్కితే ఏదొన్నా దాటితేనేమి ఇనింది మా దుడ్లోనే కాబట్టి మా పిల్లలు అనుకుని మేము భావిస్తున్నాం గానీ స్టిల్ మేము ఒరిజినల్ గా ఉన్నాం చెప్పుకోండిరా. మీ సభ మీద మీరు మీ ముఖ్యమంత్రి అంత భుజం తట్టాడు వాళ్ళు గట్టిగా, శభాష్ బోక్ రమేష్ బాగా తిట్టావని చెప్పేసి మీ ప్యాచ్ అంతా ఈసారి ఆ శబదాలు చేసుకోండి స్టేజ్ ఎక్కి. ఇంకా ఎద్ద వల్లారా ఏం భాషరా మీరు మాట్లాడే భాష, రాష్ట్ర ప్రజలు ఎవడన్నా పిల్లలతో మీ టీవీలు చూసి మీ సభలు చూసే పరిస్థితి ఉందా రాష్ట్రంలో? బైజూస్లో జరిగిన స్కామ్ 1000 కోట్లు ఎందుకు పెట్టారు, నష్టాల్లో ఉన్న కంపెనీకి ఎందుకు పెట్టారు? ఆ బైజూస్లో అది అంతకుముందు 1.5 సంవత్సరం ఫ్రీగా ఇస్తాము కోచింగ్ అని చెప్పేసి చెప్పిన తర్వాత ట్వీట్ ఎందుకు డిలీట్ చేసింది? వెనక ముందు చూసుకోండి, ప్రజల ధనాన్ని ఎందుకు ఇలా దుర్వినియోగం చేస్తున్నారని వాళ్ళు ప్రశ్నిస్తే పవన్ కళ్యాణ్ గారు మీరు మాట్లాడేదే మాటలరా, తార్చటాలను కంపెనీలా? ఏం కంపెనీలరా? ఏం కంపెనీలు? జనాలకు ఉద్యోగాలు వచ్చే కంపెనీలు పెట్టండి. మేము అడుగుతుంది మీరు ఇంకో కంపెనీల గురించి చెప్తున్నారేంట్రా? మీ ఇంట్లో పంపించుకుంటారా నా కంపెనీలు తార్చడానికి? యాదవ అల్లారా, యాదవ భాష, యాదవ కథ. మీరు మా కర్మ కొద్దీ మీరు ముఖ్యమంత్రి, మీరు మంత్రి, మీరు ఎమ్మెల్యేలు, ఇంతమందిని అసెంబ్లీ గట్ట పంపించారా నాయన? ఇంత దరిద్రులందరూ కలిసి చండాలం అంతా చూడలేక చచ్చిపోతున్నాం. ప్రెస్ మీట్లు తెల్లారి పొద్దున డిబేట్లో మాట్లాడాల్సి వచ్చింది తప్పదు కాబట్టి కర్మగాలు చూస్తున్నాం మీ డిబేట్లు. మేము లేదంటే టీవీ కట్టేసి పక్కకు పోదాం. శనీశ్వరులారా, శని పట్టుకుంటూ పట్టుకున్నారు, రాష్ట్రాన్ని వదిలిపోండి బాబు తొందరగా.